ధిపతమ ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష్య వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవేత్త నిస్సృతే జన్హుగన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంకుశపుష్పబాణాపాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ధర్మం ప్రేక్షకులకి నమస్కారం మనం ఇవాళ ఈ యొక్క సౌందర్య లహరి అనేటువంటి యొక్క కార్యక్రమంలో మనం ఇవాళ చెప్పుకోబోయేటువంటి శ్లోకము ఇరవై ఎనిమిదవ శ్లోకము ఈ యొక్క ఇరవై ఎనిమిదవ శ్లోకాన్ని ఏ రకంగా పఠించాలి దానికి సంబంధించినటువంటి యంత్రము ఏ రకంగా నిర్మించుకోవాలి అదేవిధంగా ఎన్ని మార్లు ఈ యొక్క శ్లోకాన్ని పఠించినట్లయితే ఎటువంటి సిద్ధ అంటే ఏంటంటే చూడండి ఒక్కొక్క శ్లోకాన్ని ఎన్నిసార్లు కనుక మనం పఠించినట్లయితే అది ఏ రకంగా సిద్ధిస్తుంది తద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహం మనకేం కలుగుతుంది అనేటువంటిది మనం చెప్పుకుంటూ వస్తున్నాం ఒక్కొక్క శ్లోకము ఒక్కొక్క యంత్రము దానికి ఎలా చేయాలి దానికి ఎటువంటి నైవేద్యం పెట్టాలనేటువంటిది అలాగే మీకు ఈరోజు ప్రత్యేకంగా చెప్పబోయేటువంటి ఈ యొక్క శ్లోకం ఏంటంటే ఈ శ్లోకం చేసుకోవడం ద్వారా పర్టికులర్గా ఫలానాది సిద్ధిస్తుందని చెప్తాం మనం కానీ మీరు దీనికంటే ముందు చేయవలసింది ఏంటి అంటే ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి మీ యొక్క ఆలోచనల్లో ఏదైతే అనవసరమైనటువంటి అన్నీ ఉన్నాయో మీ యొక్క బుర్రలో మీ ఆలోచనల్లోని మీ థాట్స్ని మొత్తం ఫస్ట్ క్లియర్ చేసుకోవాలి ఎప్పుడు కూడా ఎందుకంటే మనిషి అంటే కేవలం ఆకారం కనిపిస్తున్న ఆకారం కాదు మన థాట్సే మనము మనం ఏ రకంగా ఆలోచిస్తున్నాము ఏ రకంగా పనిచేస్తున్నాము ఎటువంటి యాక్షన్స్ తీసుకుంటున్నాము ఎటువంటివి మాటి మాటికి మన మైండ్లో తిప్పుకుంటున్నాము అదే మనం మనం ఏదైతే ఈర్ష్య ద్వేషము కోపము ఒకరి మీద కక్ష లేకపోతే ఒకరి మీద ఒకరి మీద ఉన్నటువంటి దీంతో మనం బాధపడ్డము ఇటువంటివన్నీ ఉన్నప్పుడు మనం ఆ లోకాలలోనే తిరుగుతాము మీరు అర్థం చేసుకోండి లోకాలంటే ఎక్కడో బయట ఉండవు మనలోనే మన ఆలోచనల్లోనే ఉంటాయి ఇక్కడ మనం చేయాల్సింది ఏమిటంటే ఈ యొక్క ఈ యొక్క శ్లోకాలు ఎంత పవర్ఫుల్ అంటే మీరు వీటిని ఎంత చక్కగా ఆ యొక్క శ్లోకం యొక్క అర్థం తెలుసుకుంటూ మీరు మైండ్లో దాన్ని తిప్పుతూ ఆ యొక్క లోకాల్లో ఉండుంటారో అమ్మవారి యొక్క అనుగ్రహం ద్వారా మీకేం కావాలో సిద్ధింపడం జరుగుతుంది రైట్ ఇప్పుడు మనము శ్లోకంలోకి వద్దాం ఈ యొక్క ఇరవై ఎనిమిదో శ్లోకాన్ని అసలు ఎలా పఠించాలి అసలు ఈ శ్లోకం ఏంటి దీని యొక్క అర్థం ఏంటో తెలుసుకుందాం తెలుసుకుందాంప్య సాధ్యా ప్రతిభయా జరామృత్యుహరి విపద్యంతే విశ్వే విదిశతమకాద్వాదివిశద కరాళం యత్ కే కబలి కాలకలన తాం కాలకల నశంభోస్తన్మూలం తవ జనని తాటంక మహిమ దీని యొక్క అర్థం ఏమిటి అంటే మీరు ఈ శ్లోకం చేసేటప్పుడు ఏంటంటే దీని అర్థం ఏంటో తెలుసుకోవాలి ముందుగా ఎందుకంటే ఏదో శ్లోకం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం 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 అంటే కాదు అసలు ముందుగా ఇది ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే మీకు తెలుసు దేవతలందరూ కూడా అమృతాన్ని స్వీకరిస్తారని అమృతం స్వీకరించినటువంటి వారి యొక్క స్థితి ఏమిటి అంటే వారు మరణించారు అసలు అంటే వాళ్ళకి అసలు మరణం అనేటువంటిది ఉండదు తెలుసు కదా అమ్మవారు విశ్వాన్ని సృజించినప్పుడు ఎలా అయితే సృజిస్తుందో అదే రకంగా విశ్వం మొత్తం అంతమైపోతుంది కూడా అంతమైపోయేటప్పుడు విశ్వం మొత్తం ఎప్పుడైతే మనకి కలిసిపోతుందో మొత్తం కాలంలో ఇదైపోతూ ఉంటుందో లీనమైపోతూ ఉంటుందో అప్పుడు ఈ దేవతలందరూ కూడా ఇంద్రుడు బ్రహ్మ వీళ్ళందరూ కూడా ఏమవుతుంటారు అంటే సకల దేవతలందరూ కూడా మరలా అందులో కలిసిపోతూ ఉంటారు కానీ వీళ్ళందరూ ఎవరు అమృతాన్ని స్వీకరించినటువంటి వారు అంటే ఈ శ్లోకం యొక్క అర్థం చెప్తున్నాను నేను మీకు అమృతాన్ని స్వీకరించినటువంటి వారందరూ కూడా కాలగర్భంలో కలిసిపోతున్నారు తల్లి కానీ విషాన్ని స్వీకరించినటువంటి పరమేశ్వరుడు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ తెలుసు హాలాహలం వస్తుంది సాగర మధనం క్షీరసాగర మదనం జరిగినప్పుడు ముందుగా ఏం పుడుతుంది హాలాహలం పుడుతుంది ఆ హాలాహలము లోకాలను కూడా భయాందోళనలు గురిచేస్తున్నప్పుడు అన్నింటినీ మింగేస్తున్నప్పుడు ఈ దేవతలు అందరూ కూడా ఎవరి దగ్గరికి వెళ్తారు పరమేశ్వరుడి దగ్గరికి వెళ్తారు వెళ్ళినప్పుడు అతను వచ్చి ఆ హాలాహలాన్ని గొంతు దగ్గర పెట్టుకుంటాడు అందుకే నీల కంట్రుడు అవుతాడు అక్కడ నీలం రంగులో అవుతుంది ఆ రకంగా ఆ యొక్క హాలాహలము మింగినటువంటి నీ యొక్క భర్త ఎవరైతే ఉన్నారో విషం తీసుకునేటువంటి అతనేమో జీవించున్నాడు వీళ్ళందరేమో కాలగర్భంలో గడిచిపోతున్నారు ఇదంతా కూడా మహిమ ఎక్కడుంది అంటే నీ యొక్క తాటంక మహిమ అంటే చెవి కమ్మలు లేదా మాంగళ్యము ఎంత గొప్పది అమ్మవారి యొక్క మాంగళ్యం గురించి అమ్మవారి యొక్క చెవి కమ్మల గురించి చెప్తున్నటువంటిది ఒక రకంగా చెప్పాలంటే అందుకే మనకి శాస్త్రాల్లో ఎప్పుడు కూడా పొరపాటున కూడా చెవులకి ఏమీ లేకుండా భర్తకి కనబడకూడదు చెవులకి ఎంత చక్కటి ఆభరణాలు ధరించినట్లయితే భర్తకి అంత శ్రేయోదాయకము దీనికి కారణం ఏమిటి అంటే జ్యోతిష్ శాస్త్రంలో తృతీయ భావము అంటారు తృతీయ భావం చెవుల భావం చెవులకు గనక స్త్రీ పొరపాటున కూడా ఏమీ ధరించకుండా భర్తకు గనక కనబడినట్లయితే భర్త యొక్క ఏదైతే ఆయుద్ధాయం ఉంటుందో భర్తకు సంబంధించినటువంటి భాగ్య యోగాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నశించడం జరుగుతూ ఉంటాయి అని చెప్పి శాస్త్రవచనం ఇది నా సొంతం కాదు నేను నా సొంత కవిత్వం కాదు ఇది ఎందుకు అంటే భార్య యొక్క చెవుల స్థానం మూడో స్థానం అయితే భర్త గది తొమ్మిదో స్థానం భాగ్యస్థానం అవుతుంది ఆ యొక్క భాగ్యస్థానానికి గనక ఆభరణాలు ఉన్నట్లయితే ఖచ్చితంగా భర్తకి కలిసి రావడం జరుగుతుంది పొరపాటును కూడా అవి లేకుండా ఆవిడ కనబడకూడదు ఒకవేళ మార్చుకునేటప్పుడు ఏదైనా సరే పుల్ల ఏదైనా సరే పెట్టుకోవాలంటారు పెట్టుకొనే మార్చుకోవాలి అతను కనబడకుండా మార్చుకోవాలి చాలామంది ఏం చేస్తారంటే తీసేసి ఇంట్లో అలా తిరుగుతుంటారు అది చాలా ప్రమాదకరము ఇది అర్థం చేసుకోండి ఈ శ్లోకంలో కూడా అదే చెప్తున్నాడు ఏమని అంటే నీ యొక్క తాటంకముల యొక్క మహిమ ఆఖరిలో కనుక తీసుకున్నట్లయితే తాటంక మహిమ దగ్గర ఆ యొక్క శ్లోకం ఎండ అయింది అంటే విషం తాగినప్పటికీ జీవించున్నాడు ఈశ్వరుడు విషం తాగినప్పుడు వీళ్ళందరూ కాలగర్భంలోకి కలిసిపోతున్నా అతను ఎందుకు జీవించున్నాడు అంటే నీతాటంకంల యొక్క మహిమమ్మ అని ఈ శ్లోకం కనుక ఎవరైనా చేసుకుంటున్నారనుకోండి రెగ్యులర్గా కొంతమంది జాతచక్రాల్లో ఉంటుంది ఏంటి ఏమంటే మీ హజ్ మీ వారికి ఇలా గండ ఉందండి అని చెప్పి అంటూ ఉంటారు చూసారా అటువంటి గండాలు ఎన్నున్నా సరే ఈ యొక్క అమ్మవారి యొక్క శ్లోకాన్ని గనక పఠించినట్లయితే నూటికి నూరు శాతము ఆ యొక్క అవయోగాలు ఏవైతే ఉన్నాయో జాతచక్రీత్యా అవి తొలగిపోవడం జరుగుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు అయితే ఇక్కడ ముఖ్యంగా మీకు చాలామందికి ఏంటంటే ఏదైనా ఒక శ్లోకం చదువుతున్నా లేనట్లయితే ఏదైనా ఒక మంత్రం చేసుకుంటున్నా డైవర్ట్ అయిపోతూ ఉంటుంది మైండ్ అందుకే మనం ఇప్పుడు ఈ అర్థం చెప్పుకుంటున్నాం శాస్త్రంలో ఏంటంటే ఆదిశంకరాచార్యుల వారు కూడా నువ్వు తెలియకుండా గనుక ఏదైనా శ్లోకం పఠిస్తున్నట్లయితే దానికి రావాల్సిన ఫలితం వస్తుంది కానీ తెలిసి పఠించినట్లయితే దాని యొక్క ఫలితం అమోహంగా ఉంటుంది అందుకని మీరు ఏం చేయాలి శ్లోకం చేసుకుంటూ ఉండగానే మీకు అందరి దేవతలు సాత్సాత్కరించాలి అంటే ఏంటి బ్రహ్మ విష్ణువు లేదట్లయితే ఇంద్రుడు అదేవిధంగా అందరి దేవతలు అలాగ మైండ్లోకి వస్తూ తిరుగుతూ 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 ఉన్నప్పుడు మీకు ఏమవుతుంటుందంటే ఆ దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది మీరు ఏదైనా ఒక ఇమాజినేషన్ చేసుకోండి ఒక మీ మీ లైఫ్లో ఏదైనా ఒక మంచి సిచ్యువేషన్ మీరు ఇమాజినేషన్ చేసుకోండి పలానా టైంలో అలా జరిగింది ఆ రోజు బాగా నవ్వుకున్నాము ఆ రోజు మాకు సర్ప్రైజింగ్గా ఒకటి వచ్చిందని మీరు ఏదైనా ఒకటి ఇమాజినేషన్ చేసుకోండి ఏమవుతుంది ఆ రోజు ఏదైతే ఏ కండిషన్లో అయితే మీకు ఆనందం కలిగిందో ఆ యొక్క ఆనందం మీకు కలుగుతుంది కదా అదేవిధంగా ఏదైనా ఒక బాధాకరమైనటువంటి విషయాన్ని ఎవరైనా చెప్తూ చెప్తూ గబుక్కుని కళ్ళల్లో నీళ్ళు తెచ్చుకొని బాధపడిపోతారు ఆ రోజు జరిగిన సంఘటనకు కనెక్ట్ అవుతారు అంటే ఏంటి జరిగిన సంఘటనలు మన ఇమాజినేషన్స్ మనం ఏదైతే అనుకుంటామో మైండ్లో అవి మనకి ఆనందాన్ని దుఃఖాన్ని తెస్తాయి ఎలా అయితే ఆనందాన్ని దుఃఖాన్ని ఈ యొక్క ఆలోచనలు తెస్తాయో అదే ఆలోచనలోకి భగవత్ సంబంధించినటువంటి స్వరూపం ఎంటర్ అయినప్పుడు ఆ భగవత్ సంబంధించిన శక్తి కూడా మనకు వస్తుంది ఇది అర్థం చేసుకోవాలి అంటే ఏంటి ఇంద్రుడు బ్రహ్మ విష్ణువు రకరకాల దేవతలు అమ్మవార్లు ఎంతమంది ఉన్నారు వాళ్ళందరి యొక్క స్వరూపాలు మీ మైండ్లో కనుక మెదులుతూ వాళ్ళందరూ కూడా కాలగర్భంలో సృష్టి స్థితి లయ లయమైపోతూ ఉంటుందని కదా సృష్టి స్థితి లయం ఈ లయమైపోయేటప్పుడు వీళ్ళందరూ కాలగర్భంలో కలిసిపోతున్నారే ఈ అమృతం తాగినటువంటి దేవతలందరూ వీళ్ళకి కూడా ఒక లిమిట్ ఉందన్నమాట అమృతం తాగితే శాశ్వతలు అంటారు కానీ వీళ్ళకి ఎక్కడో లిమిట్ ఉంది అంటే ఇంత లిమిట్ ఉన్నటువంటి అంటే వీళ్ళకి కూడా లిమిట్ ఉండే ఒకప్పుడు కలిసిపోయేవాల్సిన వాళ్ళే కానీ ఎవరు కలవటం లేదంటే అమ్మవారి యొక్క తాటంకల మహ తాటంకముల యొక్క మహిమ అమ్మవారి తాటంకములు ఏదైతే పెట్టుకుందో అమ్మవారి యొక్క మాంగళ్యం అంత గొప్పదని మీరు ఎప్పుడైతే కీర్తిస్తారో ఆటోమేటిక్గా అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీ మాంగళ్యం కూడా బలపడుతుంది రైట్ ఇప్పుడు మనము ఈ యొక్క శ్లోకాన్ని ఏ యంత్రము పైన ఏ రకంగా నిర్మించుకొని చెయ్యాలి అనేటువంటిది ఇప్పుడు తెలుసుకుందాం ఇక్కడ చూడండి సింపుల్ చాలా సింపుల్ ఇది దీన్ని రెండు రకాలుగా చేసుకోవచ్చు ఒకటి ఏదైనా ఒక పీట మీద చక్కగా ఇంట్లో పసుపు కానీ లేనట్లయితే పసుపు బట్ట వేసినటువంటి పీట మీద చక్కగా వేసి దాని మీద ముగ్గుతోని ఎటువంటిది నార్మల్గా బియ్యంపు పిండితో చేసినటువంటి ముగ్గుతో ఈ రకంగా నిర్మించుకోవచ్చు చక్కగా చతురాస్రాకారం ఆ చతురాస్రాకారంలోనే ఆ యొక్క గీతల్ని పైకి కిందకి త్రిశూలా చేయడము త్రిశూలాల్లాగా అంటే మొత్తం ఎన్ని త్రిశూలాలు వస్తాయి ఇక్కడ ఒక రెండు ఇక్కడ ఒక రెండు ఇక్కడ ఒక రెండు ఇక్కడ ఒక రెండు అంటే నాలుగు రెండు ఎనిమిది త్రిశూలాల్లాగా వస్తాయి చతురాస్రాకారం తీసుకుంటాము టమ్ అనేటువంటిది మూడు సార్లు రాస్తాం అలా మూడు సార్లు రాసిన తర్వాత దీన్ని రెండు రకాలుగా అని చెప్పాను ఏమిటది ఒకటి పీట మీద రెండవది ఒక బంగారు రేకు పైన అయినా సరే పటం పైన సరే లిఖించుకోవచ్చు అంటే మీకు అనుకోవచ్చు అమ్మో బంగారు అంటే చాలా అవుతుంది పల్చగా ఉంటుందండి చాలా పల్చగా ఇంత చిన్న రేఖ మీదైనా రాసుకోవచ్చు పెద్ద పెద్ద రేకుల మీదే రాసుకోవాలని రూల్ ఏం లేదు మీరు కంసాలు వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు చక్కగా రాసిస్తారు వాళ్ళకి ప్రాక్టీస్ ఉంటుంది వాళ్ళకి ఎలా రాయాలి ఏంటి అనేటువంటిది రైట్ ఈ యొక్క శ్లోకాన్ని దాని మీద రచించుకొని నలభై ఐదు రోజులు రోజుకి సార్లు ఈ శ్లోకాన్ని పఠించాలి సార్లు అంటే చాలా కష్టం కదండి అంటే మీకు మననం గనక జరిగితే వచ్చేస్తుంది ఏం పెద్ద విషయం కాదు అలాగే మరొక విషయం ఏంటంటే దీని మూలంగా ఈ యొక్క శ్లోకాన్ని పఠించేటప్పుడు నేను మీకు ఇందాక గతంలో చెప్పాను థాట్స్ ఏం రావాలి అంటే మీ ఆలోచనలు వేరే దగ్గరికి పోకుండా ఆ శ్లోకం యొక్క అర్థం తెలుసుకున్నాం వీళ్ళందరూ కాలగర్భంలో గడిచిపో కలిసిపోతున్నప్పటికీ ఈశ్వరుడు కలిసిపోవట్లేదు కారణం ఏమిటి అంటే అమ్మవారి యొక్క తాటంకముల మహిమ అని సింపుల్గా అనమాట ఎందుకంటే ఎక్కువ చెప్తే కూడా మనకు గుర్తుండదు చేసేటప్పుడు ఆ థాట్స్ 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 అదే మైండ్లో తిప్పుకుంటూ ఉండాలి ఆ శ్లోకం మీకు రన్ అవుతూ ఉండాలి ఈ శ్లోకం నేర్చుకోవడానికి పెద్ద సమయం కూడా ఏం పడుతుంది మహా అంటే ఐదు నిమిషాలు పది నిమిషాలు పడుతుందేమో అంతగా ఒకవేళ గుర్తు పెట్టుకోలేనంత స్థితిలో ఉన్నవారికైనా అరగంట కంటే ఎక్కువ పట్టదు ఒక్కొక్క లైన్ నాలుగు లైన్లు ఒక్కొక్క లైన్ పది నిమిషాలు మరణం చేసినా వచ్చేస్తుంది మన మనకి అలాగే మరొకటి ఏంటంటే దీనికి నైవేద్యం ఏం పెట్టాలి శ్లోకం మొత్తం పఠనం అయిపోయిన తర్వాత ఆఖరిలో నైవేద్యాన్ని పెడతాము అక్కడ దీపం వెలిగించుకుంటాము పుష్పాలు కూడా అలంకరణ చేసుకుంటాము ఆ పీటకు చక్కగా దూపము దీపము నైవేద్యం అనేటువంటిది క్షీర అన్నము అంటే పాలతో చేసినటువంటి అన్నాన్ని నైవేద్యంగా పెట్టాలి అలాగే త్రిమధురములు ఏవైనా మూడు రకాల మధురమైనటువంటి పదార్థములు మరియు తాంబూలం కూడా పెట్టాలి గుర్తుపెట్టుకోండి వీటితో పాటు ఆ రకంగా తాంబూలాన్ని నైవేద్యంగా పెట్టి చేసినట్లయితే ఏం జరుగుతుంది అంటే సకల కార్యసిద్ధి కూడా వస్తుంది ఇందాకేం చెప్పాను స్త్రీలకు ఏదైనా మాంగళ్య సంబంధించినటువంటి దోషాలు ఉన్నాయండి అంటే కనుక కూడా చేసుకోవచ్చు అని చెప్పాను సకల కార్యసిద్ధి మరియు అనవసరమైనటువంటి అకాల మృత్యు మరణాలు ఏమైనా ఉన్నా సరే పోవడం కూడా జరుగుతుంది తద్వారా అంటే ఏంటి కేవలం స్త్రీలకు ఉన్నటువంటిదే కాదు ఇప్పుడు చూడండి ఎవరికైనా సరే ఎవరి జాత చక్రంలో అయినా రెండవ భావం పాడైనా అలాగే సప్తమ భావం పాడైనా సరే వాళ్ళకి ఏమవుతుందంటే స్త్రీలకు ముఖ్యంగా మ్యారేజ్ అయిన కొద్ది రోజులకే వైదవ్యం వస్తుంది వారికి అలాంటప్పుడు ఏం చెప్తారు జాత చక్రాలు మ్యాచ్ చేసేటప్పుడు కానీ లేనట్లయితే పిల్లల ఎవరైనా సరే చిన్నప్పుడు పుట్టినప్పుడు కానీ చూసేవండి ఈ అమ్మాయికి వైదవ్యం ఉంది అని కొన్ని కొన్నిసార్లు ద్వికలతల యోగాలు ఉన్నాయని లేనట్లయితే అర్క వివాహం చేయించడం లాంటివి చేయిస్తూ ఉంటాం కానీ అవి పనిచేస్తాయి చేయవని నేనట్లేదు ఎందుకంటే ఇది మరింత బలంగా పనిచేస్తుంది ఎందుకంటే ఈ విశ్వానికి మూలము ఎవరు అనేది మనం అర్థం చేసుకోవాలి శక్తి మూలము శక్తి అంటే ఎవరు అమ్మవారు ఈ విశ్వంలో ఏది మీకు తయారవ్వాలన్నా ఏదైనా ఒక చిన్న కదలిక కదా కదలాలన్నా ఒక అద్భుతం జరగాలన్నా ఒక వినాశనం జరగాలన్నా ఎవరి మూలం శక్తి అంటే ఆ శక్తిని గనక మీరు ఆరాధించినట్లయితే అమ్మవారిని గనక ఆరాధించినట్లయితే పర్టికులర్గా ఫలానా శ్లోకాన్ని ఆరాధించినట్లయితే వస్తుంది మీకు అనిపించవచ్చు అది ఏంటంటే ఆ పర్టికులర్ శ్లోకాన్ని ఆరాధిస్తే ఎందుకు వస్తుందండి అంటే మీకు వచ్చిన విషయం చెప్తాను ఎవరినైనా మీరు ఉదాహరణకి మీరు చాలా బాగా వంట వండుతారండి అని చెప్పి వాళ్ళ యొక్క అని మీరు గుర్తించారు ఉదాహరణకి వాళ్ళు ఏం చేస్తారు నెక్స్ట్ టైం మీరు ఇంటికి వెళ్ళినప్పుడు వీళ్ళు నా టాలెంట్ని గుర్తించారు కాబట్టి వీళ్ళకి చక్కటి వంట ఇంకా నా యొక్క టాలెంట్ అండ్ ఇంకా బాగా చూపించాలనుకుంటారు అలాగే ఇంకొంతమంది ఇంకోటి ఏదన్నా డిజైన్స్ వేస్తారు పెయింటింగ్స్ వాళ్ళు ఉంటారు లేనట్లేదు ఇంకేదైనా సంథింగ్ అంటే నేను మీకు చాలా ఈజీగా అర్థం అవ్వాలని చెప్తున్నాను అంటే ఈ యొక్క శ్లోకం చేస్తాను ఎందుకు అవ్వాలండి దీనికంటే ముందు స్టార్టింగ్ శ్లోకం చేసుకోవచ్చు కదా అది చేయొచ్చు కదా అంటే కాదు మీరు ఏది అడుగుతారో అది వస్తుంది మీరు దేన్ని ధ్యానిస్తారో అది వస్తుంది మీరు దేన్ని ఆరాధన భావంతోనే లేనట్లయితే దేన్ని తప్ప పదే పదే తప్పిస్తారో అది మీకు వస్తుంది గుర్తుపెట్టుకోండి మీరు మాటిమాటిగా నెగిటివ్ థింక్ చేస్తున్నారు నాకు అన్నీ పోతున్నాయి నాకు అంతా లాస్ లేని మీరు దాన్ని తప్పిస్తున్నారు మీరు దాన్ని మననం చేసుకుంటున్నారు మీరు దాన్ని ఒకటే రిపీట్ 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 రిపీటెడ్గా చేస్తున్నారు మీకు అదే లభిస్తుంది గుర్తుపెట్టుకోండి ఏది రిపీటెడ్గా చేస్తే అది లభిస్తుంది అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ యొక్క సాధన చేసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశములు ఏమిటి అంటే ముందుగా మనం చెప్పుకున్నట్టుగా మైండ్లో నుంచి ఒక వారం పది రోజుల ముందే నెగటివ్ థాట్స్ అన్నీ తీసేసేయాలి తీసేయాలంటే అలా తీయాలో ఎవరి మీద మనకు కోపం ఉంటుంది కోపం ఉన్నప్పుడు ఏంటంటే వారిని క్షమించి వదిలేసేయండి ఫస్ట్ మీరు వారిని పూర్తిగా క్షమించేసేయండి ఎందుకంటే అవి మైండ్లో ఉంటే ఇవి సరిగ్గా కనెక్ట్ అవ్వవు అందుకని మీ మంచి కోసం ఇదంతా కూడా లేదా బాధాకరమైన సంఘటనలు జరిగి ఉంటాయి మీ లైఫ్లో ఏదో కోల్పోయి ఉంటారు లాస్ అయిపోయి ఉంటారు అప్పులపాలులో ఉండి ఉంటారు ఇంకేదో హింస జరుగుతూ ఉంటుంది మీ పట్ల అవన్నీ మీరు తలుచుకోవడం వల్ల ఎంతవరకు లాభం తలుచుకోకుండా ఉన్నా ఎంతవరకు లాభం అనేది ఒకసారి ఆలోచించండి మీరు ఎంత తలుచుకున్నా అవి పోవు దానికి మందు వేయాలి ఏమిటది అంటే అమ్మవారి యొక్క అనుగ్రహమే అమ్మవారి యొక్క పాదాలను కనుక మీరు మనస్ఫూర్తిగా స్మరణ చేసుకొని మీరు కనుక నమస్కరించుకున్నట్లయితే ఆ యొక్క ఎనర్జీ ఎంత అద్భుతంగా ఉంటుందంటే మీ లైఫ్ని పూర్తిగా మార్చేస్తుంది అలా ఎటువంటి సందేహం లేదు సో మీరు ఏం చేస్తారు ఫస్ట్ ఈ థాట్స్ తీసేసి అమ్మవారికి సంబంధించిన వినడం మొదలు పెట్టండి ఫస్ట్ అంటే వాట్ ఈజ్ అమ్మవారు అనేది పూర్తిగా వినడం మొదలు పెట్టండి అయిపోయిన తర్వాత ఇదొక మంచి రోజు మంచి రోజు అంటే మీకు కొన్ని కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి నాకు ఒకటో తేదీ బాగా నచ్చుతుంది లేదా నాకు ఐదో తేదీ బాగుంటుందండి నాకు ఆరో తేదీ బాగుంటుందండి అంటారు న్యూమర్కల్గా లేదు నాకు ఫలానా ఏకాదశి రోజు బాగుంటుందండి అంటారు కొంతమంది నాకు గురువారం సెంటిమెంట్ అంటారు కొంతమంది శుక్రవారం సెంటిమెంట్ అంటారు లేదా కొంతమంది నాకు తారాబలం నాకు సాధన తారలో అయితే బాగుంటుంది సాధన తార అంటే మీ తార నుంచి ఆరో తార అంటే మీది ఉదాహరణకు అశ్విని నక్షత్రం అనుకోండి అశ్విని భరణి కృత్తిక రోహిణి మురుగుస ఆరుద్ర నక్షత్రం అవుతుంది ఆ రకంగా చేసుకోవడం అంటే ఏంటంటే మీకు నేను ఈ రోజు నుంచి చేస్తే చాలా చక్కగా ఉంటుంది అనుకున్నప్పుడు స్టార్ట్ చేయాలి ఎప్పుడైనా ఏదైనా సాధన అలా కాకుండా ఏదో బలవంతంగానో ఏదో చేయాలి కాబట్టి చేయాలనో అలా స్టార్ట్ చేయకండి చేసినప్పుడు మరొకటి ఏంటంటే నేల మీద పడుకోవడం కొంత బ్రహ్మచర్యం పాటించడం ఏ రకంగా అయితే దీక్ష తీసుకున్నప్పుడు దీక్షలో ఎలా ఉంటాము దీక్షలో పర్టికులర్ డ్రెస్సింగ్ ఉంటుంది వేసుకోవాలంటే వేసుకోవచ్చు డ్రెస్సింగ్ పర్టికులర్ డ్రెస్సింగ్ లేదనుకుంటే సివిల్లో కూడా ఉండొచ్చు తప్పలేదు అయితే బయట వేసుకునేటువంటి వేషధారణ కంటే కూడా లోపల నీకు అసలు థాట్స్ ఏ ఉన్నాయి ఆ థాట్ ప్రాసెస్ మారాలి ఫస్ట్ థాట్స్ మారితేనే మన సమస్యలు తీరుతాయి థాట్స్ మారకుండా సమస్య తీరదు గుర్తుపెట్టుకోండి బికాజ్ ఆఫ్ మనం అనేది మనం శరీర శారీరకంగా కనిపిస్తున్నటువంటి ఈ యొక్క రక్త మాంసాలు కాదు మన ఆలోచనలే మనము ఇక మరొకటి ఏంటంటే ఈ యొక్క బ్రహ్మచర్యం పాటించడము ఈ మనం ఏదైతే నలభై ఐదు రోజులు అనుకున్నామో నలభై ఐదు రోజులు చేసిన తర్వాత దాన్ని ఏం చేయాలని చెప్పి కొంతమంది అడుగుతూ ఉంటారు చక్కగా దాన్ని తీసి ఇంట్లో వాడుకోవచ్చు ఆ పేటను చదువు వాడుకోవచ్చు ఆ యొక్క బంగారం నాణాన్ని చూస్తూ చేయమని చెప్పాను కదా ఈ యొక్క శ్లోకాన్ని చూస్తూ చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో థాట్స్ వస్తూ ఉంటాయి మీకు ఎంత నేను మీకు చెప్పిన ఫలానా ఈ శ్లోకం చదివేటప్పుడు వీళ్ళందరూ నేనమైపోతుంటారు వీళ్ళందరూ కాలగర్భంలో కలిసిపోతుంటారు కానీ ఇతను మాత్రం ఈశ్వరుడు మాత్రం చక్కగా ఉన్నాడు ఎందుకంటే నీ తాటంగి అని అనుకుంటున్నప్పటికీ మధ్యలో మీకు ఏదో గుర్తుకొస్తుంది ఎక్కడదో ఏదో ఆఫీస్లోదో లేకపోతే ఇంట్లో ఏదో గుర్తుకొస్తుంది గుర్తుకు రాకూడదు అనేటువంటిది రూల్ లేదు గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా వచ్చి తీరుతుంది రావాలి కూడా మనం మనుషులం కాబట్టి మనమేమీ రాళ్ళము లేనట్లయితే దేవతలమో లేకపోతే ఇంకోటిదో మన రోబోలం కాదు మిషన్స్ కాదు మన మనుషులం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది మనకి వస్తే వచ్చింది వస్తుంది కూడా అయినప్పటికీ ఏమీ పడదు పక్కన తీసి పెట్టండి మళ్ళీ కాన్సన్ట్రేషన్ చేయండి మళ్ళీ వస్తుంది మళ్ళీ వస్తుంది మళ్ళీ వస్తుంది ఒకసారి కాదు పదిసార్లు సార్లు కాదు వంద సార్లు వస్తాయి మీకు థాట్స్ పిచ్చి పిచ్చి థాట్స్ అన్నీ వస్తాయి ఏమి పట్టించుకోకండి వస్తాయి అని ఫిక్స్ అవ్వండి వస్తాయి అంతే ఎందుకంటే మన మైండ్ అనే థాట్స్ వస్తేనే అది సిస్టమ్ కరెక్ట్గా పనిచేస్తున్నట్టు ఏ థాట్స్ రాకుండా నేను దాని మీదే ఉండిపోయినా అసలు ఒక్క థాట్ కూడా రాలేదంటే ఒకటి మీరు పూర్తిగా నేనమైన అయ్యి ఉండాలి ఆర్ యు ఆర్ పర్ఫెక్ట్ మీరు పర్ఫెక్ట్గా ఉన్నారు కాబట్టి మీకు రకరకాల థాట్స్ వస్తాయి ఎందుకంటే లోపల భగవంతుడు మైండ్ను డిజైన్ చేసినటువంటి విధానం అది గుర్తుపెట్టుకోండి మైండ్ అలాగే డిజైన్ చేశారు అలాగే పని చేయాలి అలా పని చేయకపోతే మనకు ఏదో ప్రాబ్లం ఉన్నట్టు కొంతమంది ఉంటారు అసలు ఏదో లోకంలో ఉన్నట్టు ఉంటారు ఇలాగ ఏదో అయిపోయినట్టు వాళ్ళు వాళ్ళ వాళ్ళు అసలు ఏదో లోకంలో ఉంటారు అసలు ఏ థాట్లో ఉంటారు వాళ్ళు కాబట్టి ఏంటంటే వస్తుంది బట్ ప్రాక్టీస్ 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 ద్వారా పోతుంది అది సాధన చేయడం ద్వారా పోగొట్టుకోవచ్చు దాన్ని గుర్తుపెట్టుకోండి ఆ రకంగా మీరు సాధన చేసి ఈ యొక్క యంత్రము మరియు సాధన ఈ యొక్క మంత్రాన్ని రెగ్యులర్గా అంటే ఈ యొక్క శ్లోకాన్ని రెగ్యులర్గా చేస్తూ ఉండడము ఇంకొంతమంది అడుగుతూ ఉంటారు ఏంటంటే ఏమంటే ఇటువంటి సమయాల్లో మేము ఇంట్లో మాంసాహారం తినవచ్చా ఈ సాధన నలభై ఐదు రోజులు మానేసేయండి ఎందుకు మానేయాలి ఎందుకు మాంసాహారం తినకూడదు అంటే శరీరం మంది ఏదైతుందో మాంసాహారం తినప్పుడు కాస్త బరువుగా ఎక్కువసేపు నిద్ర రావడము దేని మీద కాన్సన్ట్రేషన్ చేయలేక ఉండడం చూడండి కావాలంటే మీరు ఎప్పుడైనా శాకాహారం తిన్నప్పుడు ఉన్నటువంటి మీ బాడీ ఉన్నటువంటి తేలికతనానికి మాంసాహారం తిన్నప్పుడు మనం బరువుగా ఎక్కువ నిద్ర వస్తుండడానికి తేడా ఉంటుంది అలాంటప్పుడు ఏం చేస్తాం మనం ఇలాంటి సాధనలు చేయలేము అదేదో భగవంతుడు వచ్చి మిమ్మల్ని మీ మాంసాహారం తిన్నా శాకాహారం తిన్నా భగవడు భగవంతుడు వచ్చి మిమ్మల్ని ఏమి శపించడు వాళ్ళకు అసలు అంత టైమే ఉండదు ఫస్ట్ మిమ్మల్ని వచ్చి అంత టైం ఉండదు అంత కక్షలు కార్పణ్యాలు ఏం భగవంతుడికి ఏమి ఉండవు ఏదో అయిపోతుందనే థాట్తో మీరు మాంసాహారం అనే శాకాహారం తినడం కాదు మీరు బాగుపడడానికి మీరు తినట్లేదు ఆ సాధన చేసేటప్పుడు ఇది అర్థం చేసుకోండి ఇక మరొకటి ఏంటంటే ఈ సాధన పర్టికులర్గా చేసేటప్పుడు ఒక పటం ఖచ్చితంగా ముందుని పెట్టుకొని వెళ్తా అమ్మవారిది ఎందుకంటే కాన్సన్ట్రేషన్ కంప్లీట్గా అక్కడ ఉండడానికి ఎక్కువ తోడ్పడుతుంది అది శ్రీమాత్రే నమ